నమస్కారం సీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్త వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. పలువురు ప్రముఖులు చంద్రబోస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు. కోవిడ్ 19 మహమ్మారిపై పోరాటంలో ప్రపంచానికి చేయూతనందిస్తున్న భారత్, ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. రాజమండ్రిలో ఘనంగా ప్రారంభమైన మంజీర పదనృత్యోత్సవం, విశేషంగా అలరించిన చిన్నారుల నృత్యాలు. భారత స్వాతంత్ర సమరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకం. అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతమని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జైతుందని నడిగాడు గగనసి గలకెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టినవాడు. నేతాజీ మరణం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. బోస్ 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశారు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోస్ భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డాడు. 1939లో 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయటానికి దీని ఒక సువర్ణ అవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో పర్యటించాడు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బర్ తోట కూలీలు ఔత్సాహకులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరిచాడు. బోస్ రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ, జపాన్తో అతని మిత్రత్వంపై చరిత్రకారులు భిన్న అభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే మరికొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితంలాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుండి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లాడని పలువురు ఇప్పటికీ నమ్ముతారు. అజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతమని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జైతుందని నడిగాడు గగనసి గలకెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్. ప్రార్థనా మందిరాల మధ్య సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం నిజంగా అభినందనీయమని బొమ్మూరు సీఏ లక్ష్మారెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భద్రత కోసం అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని బొమ్మూరు సీఐ కె లక్ష్మణ్ రెడ్డి సూచించారు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగోయి పంచాయతీ పరిధిలోని వెంకటగిరి 2లో ఉన్న హనుమత్ సమేత, లక్ష్మణ్ సమేత, రామచంద్ర, షిర్డి సాయినాథ సహిత
కనకదుర్గమ్మవారి ఆలయం, బాపూజీ నగర్ కనకదుర్గమ్మవారి ఆలయాల్లో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను సిఐ లక్ష్మణ్ రెడ్డితో పాటు ఎస్ఐ కె శుభశేఖర్, గ్రామ మాజీ ఉప సర్పంచ్ బొప్పన సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారవేత్త చింత గోపాలకృష్ణరెడ్డిని అభినందించారు. అడిగిన వెంటనే కెమెరాలు ఏర్పాటు చేసినందుకు బొప్పన సుబ్బారావుకి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని ఆలయాల కమిటీలు ఇదే స్ఫూర్తితో ముందు కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు దాసరి సుకుమార్, కసిరెడ్డి కామేష్, బొడ్డు ఆంజనేయులు, పంపన అర్జున్రావు, రెండు ఆలయాల కమిటీల సభ్యులు, స్థానిక యువకులు పాల్గొన్నారు. రాజమండ్రి శ్రద్ధానంద ఘాట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ఆధ్వర్యంలో శ్రద్ధానంద ఘాట్లో నేతాజీ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. సమితి గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశ్రావు, ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి, బీజేపీ నాయకులు డి రుక్కు, వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ లంక సత్యనారాయణ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ దేశభక్తిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వాక్ స్వతంత్రం కానీ, ఇది మన దేశం, మన భూమి, మన దేశం, ప్రజలు, మన వాళ్ళందరూ కూడా స్వతంత్రం లేనటువంటి ప్రజల కోసం అవిరాల కృషి చేసినటువంటి ఈ దేశ స్వతంత్ర దాస్య విముక్తి కోసం అవిరాల కృషి చేసినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగమయమైనటువంటి జీవితం అయింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్రని ప్రతి విద్యార్థి కూడా చదవాలి. ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దేశం కోసం పోరాటం చేశాడు. మంజీరా పదరుత్సోత్సవం రాజమండ్రి సరస్వతి ఘాట్లో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. రాజమండ్రి సరస్వతి ఘాట్లో మంజీరా పదనృత్యోత్సవం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. మూడో వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 8 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేసి నృత్యాలు ప్రారంభించారు. నాట్యాచారిణి రెడ్డి ఉమారాణి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుమారు 30 మంది నాట్య గురువులు, 300 మంది పైగా శిష్యుల బృందంతో ఈ నృత్య ప్రదర్శనలు చేస్తున్నారు. కళాకారులు నేర్చుకున్న విద్యను ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రదర్శన చేసే సాంస్కృతిక కళా వారసత్వ సంపద సజీవంగా భవిష్యత్ తరాలకు చేరుతుందని నమ్మకంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా కూడా మంజీరా పదనృత్యోత్సవంతో నటరాజుకు నృత్య నీరాజనం అందిస్తారు. ఈ ఏడాది శనివారం ఉదయం ప్రారంభమైన ఈ ఉత్సవం ఆదివారం రాత్రికి ముగుస్తుంది. ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిథులుగా వైసీపీ పీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విచ్చేస్తున్నారని నిర్వాహకులు తెలియజేశారు. సమాజంలో యువత నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ కౌన్సిల్ చెవ్వాకుల వీరరాఘవరావు పిలుపునిచ్చారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా మాజీ కౌన్సిలర్ చెవ్వాకుల వీరరాఘవరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి
పూలమాల వేసి నివాళులర్పించారు. బోస్ వలే అందరూ నిస్వార్థంగా నిర్భయంగా దేశ సేవకు అంకితం కావాలని, ముఖ్యంగా విద్యార్థి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని చబ్బాకల వీరరాఘవరావు ఉద్బోధించారు. రాజమండ్రి 15 వార్డులో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, ప్రజారోగ్యం క్షీణిస్తోందని స్థానికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడితోట బాంబే కాలనీలోని గృహాల్లో వాడిన మురికినీరు వ్యర్థాలు తమ ఇళ్ల ముందు నుంచే ప్రవహించడంతో గత 6 నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక 15వ డివిజన్ పాత రామాలయం రెల్లి వీధిలో బాంబే గృహాల్లో వినియోగిస్తున్న డ్రైనేజీ నీరు, మలమూర్త వ్యర్థాలు ఇంటి ముంగట్లోనే ప్రవహిస్తున్నాయని విచారిస్తున్నారు. సెప్టిక్ ట్యాంకులు నిండిపోయి గోడల ద్వారా విసర్జితాలు తమ ఇళ్ల ముందుకు వచ్చేస్తున్నాయని, తామంతా చిన్నపిల్లలు వృద్ధులతో ఇక్కడ నివాసం ఉంటున్నామని, వారు తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారని వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చి చూసి వెళ్తున్నారు, కానీ ఎవరు దానికి శాశ్వతంగా పరిష్కారం చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న సెప్టిక్ వాటర్ చాలా ఘోరంగా వచ్చేస్తుందండి. ఉన్న 3 ఇళ్ళు ఫేస్ చేస్తున్నామండి. చిన్నపిల్లలతో ఉన్నాం, పెద్దోళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరూ నీరసాలు పడిపోతున్నారండి. దోమలు కూడా విపరీతంగా వస్తున్నాయండి. ఈ కమిషనర్ గారికి కూడా మేము వినపంగా చెప్తున్నామండి. అందరికీ ఇదే నమస్కారం చేస్తున్నాం. దయ్యుంచి ఈ నెల లోపైన మాకు అది చూడండి, ఏదో ఒక పరిష్కారం చూపండి. దయచేసి అందరు పట్టించుకోవాలని కోరుతున్నాం. రాజమండ్రి 38వ వార్డులో లబ్ధిదారు ఇళ్లకు వెళ్లి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 38వ వార్డు మాజీ కార్పొరేటర్ నండూరు రమణ ఆధ్వర్యంలో తంపేట టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు నేరుగా ఇంటింటికి వెళ్లి పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, సిటీ అధ్యక్షుడు నందపు శ్రీను, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, కాటన్ రజనీకాంత్, రామకృష్ణ, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. కడియంలో హిందూ ప్రచార కార్యకర్తలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయోధ్యలో నిర్మించబోయే హిందువుల ఆరాధ్య దైవం పురుషోత్తముడు శ్రీ రామచంద్ర మహాప్రభు ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణలో శనివారం కడియపలంకులో వందలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలతో గ్రామం మార్మోగింది. అడుగడుగున గ్రామస్తులు, మహిళలు, హిందూ ధర్మ ప్రచార కార్యకర్తలకు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్గాని సత్యనారాయణ, పుల్ల వీర్రాజు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, కోటికలపూడి వెంకటేశ్వరరావు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార సభ్యులు మాట్లాడుతూ, వందల సంవత్సరాల పోరాటం, లక్షల మంది హిందువుల ప్రాణత్యాగం, సుదీర్ఘకాలం న్యాయస్థానంలో పోరాటంతో చివరకు ధర్మమే గెలిచిందని అన్నారు. ప్రతి ఒక్క హిందువు తమ శక్తి మేర ఆలయ నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఇది కడియం మండలం కడియబిలంక గ్రామం నుంచి వేళ పెద్ద ఎత్తున రామాలయం నుంచి అందరూ కూడా రామ మందిర నిర్మాణం గురించి అందరూ కూడా బయలుదేరారు. విరాళాలు సేకరించడానికే ఇది అందరూ కూడా సహకరించాలా. మనందరికీ ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు కాబట్టి రామమందిర నిర్మాణం అనేటువంటిది భారతీయుల యొక్క స్వాభిమానానికి సంబంధించిన అంశము. ప్రతి భారతీయుడు స్పందించి ప్రతి కుటుంబం నుంచి కూడా ఆ మందిర నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆ ట్రస్ట్ పిలిపించింది. ఆ ట్రస్ట్ పిలుపుని ప్రతి ఒక్కరు స్వీకరించి సీసీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు, పలువురు ప్రముఖులు చంద్రబోస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో ప్రపంచానికి చేయూతనందిస్తున్న భారత్, ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. రాజమండ్రిలో ఘనంగా ప్రారంభమైన మంజీర పద నృత్యోత్సవం, విశేషంగా అలరించిన చిన్నారుల నృత్యాలు. ఇవి వార్తలను విశేషాలు. తిరిగి రేపటి సీసీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.